సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్లు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాత తదుపరి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ నెల 14న సెక్రటేరియట్పై విచారణ చేస్తామంది హైకోర్టు. కొత్త సెక్రటేరియట్ నిర్మించాలని శాఖలు ఫర్నిచర్ తరలించింది సర్కార్. బీఆర్కే భవన్ నుంచే పాలన చేస్తూ ప్రస్తుతం సెక్రటేరియట్ కు తాళం కూడా వేసింది. షిఫ్టింగ్ మొత్తం పూర్తయితే ఆర్ఎన్బి అధికారులతో సమావేశం జరిపి సెక్రటేరియట్ కూల్చాలనుకున్నారు. ఇవాల్టి కేబినెట్ సమావేశంలోనూ కొత్త సెక్రటేరియట్ పై చర్చిస్తున్నారు. ఇదే టైంలో ఎలాంటి నిర్మాణాలు వద్దంటూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. మీరు యథావిధిగా మీ పనులు మీరు చేసుకుంటా పోతే దెన్ యునో ద రీజన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ద కేసెస్ విల్ బీ డిఫీటెడ్ అని చెప్పేసి హోల్డ్ యువర్ హ్యాండ్స్ అంటిల్ ఆఫ్టర్ ద వెకేషన్ అండ్ ద మ్యాటర్ ఇస్ హర్డ్ అని చెప్పేసి చెప్పింది. October 14th ఫస్ట్ డే ఆఫ్టర్ వెకేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకే సచివాలయాన్ని కూల్చివేయాలని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం జరిగింది. కూల్చివేసి అక్కడ కొత్త భవనాలు కట్టాలని పూర్తిగా అక్కడ ఉన్న సచివాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ తదితర సామగ్రి అంతా తరలించడం జరిగింది. దానికి సంబంధించిన ముహూర్తాలన్నీ రేపటికి సిద్ధం చేసుకున్న తరుణంలో ఈరోజు కొంతమంది పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఏదేమైనప్పటికీ కూల్చివేయాలా వద్దా అనేది పాలసీ డిసిషనా లేకపోతే ప్రభుత్వం పాలసీ డిసిషన్ కరెక్టా కాదా అనే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా మౌలిక ఆదేశం ఒకటే, 14 తారీఖు 13 తారీఖు వరకు ఏ దసరా సెలవులు ఉన్న సందర్భంలో ఇప్పటికిప్పుడే విచారించే పరిస్థితి లేదు. అది ఎందుకంటే పబ్లిక్కి సంబంధించిన అంశము, ఒక మ్యాటర్కి సంబంధించిన అంశం కాబట్టి దాంట్లో ఏ విషయం ఉందో లేదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పూర్తిగా మేము విచారించిన తర్వాతే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 14 తారీఖు వరకు ఎలాంటి మీరు కూల్చివేత కార్యక్రమం కొనసాగించొద్దని చెప్పేసి ప్రధాన న్యాయమూర్తి ఒక ధర్మాసనం పేర్కొనడం జరిగింది. అయితే ఈ దశలో అడ్వకేట్ జనరల్ గారు కల్పించుకుంటూ మేము దీనికి సంబంధించి ఇప్పటికే అన్నికి సంబంధించిన సామాగ్రి అంతా రెడీ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి తతంగాన్ని అంతా పూర్తి చేసుకున్నాం. కాబట్టి మీరు దయచేసి ఈ విషయంలో తొందరగా తేల్చండి. స్టే అనేది వద్దంటే మేము ఎలాంటి స్టే ఇవ్వట్లేదు, బట్ మౌలిక ఆదేశాలు జారీ చేస్తున్నాం. మౌలిక ఆదేశాల ఆధారంగా 14 తారీఖు వరకు మాత్రం ఎలాంటి కూల్చివేత కార్యక్రమం కొనసాగొద్దని మాత్రం హైకోర్టు కొన్ని ధర్మాసనం. సచివాలయం అనేది కూడా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినప్పుడు సరిపోయిన బిల్డింగ్, ఇప్పుడు దాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. కేవలం ఒక నమ్మకాలతోటి ఒక వాస్తు ప్రకారంతో కూల్చడం సరికాదని చెప్పేసి ప్రధానంగా పిటిషన్ల వాదన కొనసాగే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 14 తారీఖు దాకానే కూల్చివేయదు, ఆ తర్వాత కూడా కూల్చివేయ అవకాశం అయితే సవీరం లేదు. ఎందుకంటే పూర్తి వాదనలు విన్న తర్వాత దానికి సంబంధించిన విషయం ఏదైతే బయటకు వచ్చిన తర్వాత కూల్చివేసే అంశం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ అసెంబ్లీ తరహాల్లోనే సచివాలయానికి సంబంధించి కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగే అవకాశం ఉంది. సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్లు వేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దని ఆదేశించింది. దసరా సెలవుల తర్వాతే తదుపరి విచారణ జరుపుతామని స్పష్టం చేసింది హైకోర్టు. ఈ నెల 14న సెక్రటేరియట్పై విచారణ చేస్తామంది హైకోర్టు.
డెమాలిషన్ ఆఫ్ ది సెక్రటేరియట్ సెక్రటేరియట్ కూల్చివేత మీద ఇవాళ ఇవాళ లంచ్ మోషన్ మూవ్ చేసినాము. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి, ఇంకా కూల్చివేత కూడా ఇట్ ఈస్ ఇమినెంట్ అని చెప్పేసి, ఎందుకంటే ఇమీడియట్ గా అదే ప్లాన్ ఉందని చెప్పేసి. సో డీటెయిల్ గా వినకున్నా ఇవాళ లాస్ట్ డే కాబట్టి డీటెయిల్ హియరింగ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ వెకేషన్ పోస్ట్ చేస్తూ ఈ ఇంటరిమ్ పీరియడ్ లో, అంటే ఈ వెకేషన్ పీరియడ్ లో, హైకోర్టు వెకేషన్ పీరియడ్ లో ఎటువంటి కోయర్సివ్ స్టెప్స్ అన్నా ఎటువంటి కూల్చివేతకు, ఎందుకంటే సెక్రటేరియట్ కూల్చివేత మీదనే ఇన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి కూల్చివేతకు పాల్పడరాదు అని ఆనరబుల్ హైకోర్టు ఆదేశించింది. సో ఇమీడియట్లీ ఆఫ్టర్ వెకేషన్ అక్టోబర్ 14th కి అన్ని కేసులను, అన్ని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రిలేటెడ్ టు సెక్రటేరియట్స్ డెమోలిషన్ లిస్ట్ అవుతాయి, అప్పుడు డీటెయిల్డ్ హియరింగ్స్ అవుతాయి. మెయిన్ ప్రేయర్ సెక్రటేరియట్ ఒకటేమో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ హెరిటేజ్ బిల్డింగ్ అండ్ ది అదర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ క్వశ్చనింగ్ ద డిసిషన్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ ఆర్బిట్రరీ అండ్ గ్రేవ్ వేస్టేజ్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్చెక్కర్. అంటే ఇంకా చాలా ఇష్యూస్ అండ్ రీజన్స్ ఉన్నాయి, ప్లస్ దాని the sturdiness of the buildings and the requirement to completely demolish everything as well as reconstruct it being the issue, we also want to try and test how sturdy the buildings are and is it required, you know, to waste this kind of money at this point of time in stringent economic conditions to actually reconstruct a new secretariat at this point. Government anni panulu chestundi akkadu taralinche prakriya taralinchudu taralinchudu adantha it's up to the government. Ma 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 anni petition lo the only requirement and request is not to demolish the secretariat buildings. Vaallu ekkadi nunchi cheskuntaro adi vaallu ishtam, adi memu maaku anavasaramu, maaku it's not something we are concerned with at all. డీటెయిల్స్ సంపత్ రెడ్డి తెలుసుకుందాం. ఇదే అంశంపై సంపత్, కోర్టులో వాదనలు ఎట్లా జరిగాయి, ఎగ్జాక్ట్ గా హైకోర్టు ఏమంది? దాదాపు 3 నెలలుగా కంటిన్యూస్ గా ఆర్గ్యుమెంట్స్ నడుస్తున్నాయి. ఇటు ప్రభుత్వ తరఫు వాదనలు వినిపిస్తున్నారు, దాంతో పాటుగా పిటిషనర్లు వేసినటువంటి ఆర్గ్యుమెంట్స్ పైన కూడా అన్ని కలిపి అన్ని పిటిషన్లను ఈ రోజు హైకోర్టు విచారించింది. రెండు సైడ్లా కూడా వాళ్ళ వాదనల్ని డ్రాఫ్ట్ చేసింది. ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని సచివాలయం నుండి 10 బ్లాక్లు ఏబీసీడీతో పాటుగా జిహెచ్జే మొత్తం బ్లాక్లను, ఆ బ్లాక్లన్నింటినీ మూసివేసింది, వాటన్నిటికీ తాళాలు వేసింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులను, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, సిబ్బందిని మొత్తం కూడా పీఆర్కే భవన్ కి షిఫ్ట్ కూడా చేసింది. గతంలోనే ఈ మంత్రుల ఉపసంఘం కమిటీ కూడా నిర్ణయం తీసుకొని, ఎక్స్పర్ట్స్ కమిటీతో ఒక నిర్ణయం తీసుకొని సచివాలయ భవనానికి కొత్త స్థలాన్ని ఏర్పాటు చేసి అక్కడ పూజలు కూడా నిర్వహించారు. ఒకవైపు ప్రభుత్వం దీన్ని మొత్తం కూడా కంట్రోల్ సిస్టమ్ బ్లాస్టింగ్ అనే ఒక సిస్టమ్ తో మొత్తం బిల్డింగ్స్ ను కూడా కూల్చివేయడానికి ఒక కాంట్రాక్ట్ ను కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు శరవేగంగా ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని ఏర్పరచడానికి ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు హైకోర్టు ప్రభుత్వం చేస్తున్నటువంటి సచివాలయ కొత్త భవనానికి బ్రేక్ వేసిందనే చెప్పాలి. ఈ నెల 14 వరకు స్టేటస్ కోను మెయింటైన్ చేయాలి. ఎలాంటి భవనాలు నిర్మించడానికి కానీ లేదంటే ఉన్నటువంటి పాత భవనాలను కూడా కూల్చివేయడానికి వీలు లేదంటూ ప్రభుత్వం హైకోర్టు స్పష్టం చేసింది. దాంట్లో ఆర్డర్స్ లో కూడా దసరా వెకేషన్ తర్వాత తిరిగి విచారణ చేపడతాం, విచారణ దశలో ఉన్నప్పుడు సచివాలయానికి సంబంధించిన ఆ ప్రమిసెస్ లో, ఆ క్యాంపస్ లో ఎక్కడ కూడా కొత్త నిర్మాణాలు చేపట్టద్దు, అట్లాగే పాత బిల్డింగ్ ల కూల్చివేతను కూడా చేయొద్దు అనేది కోర్టు స్పష్టం చేసింది. ఇది ఒక రకంగా ఎర్రమంజిల్లో ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఎట్లయితే సైటేషన్స్ ఇచ్చి కోర్టు రిజర్వ్ చేసిందో అదే విధంగా ఈ రోజు కూడా 14న తన డెసిషన్ చెప్తానని చెప్పింది. ఎందుకంటే ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అట్లాగే కాంగ్రెస్ ఎంపీలు గా ఉన్న జీవన్ రెడ్డి పిటిషన్ లో స్పష్టం చేశారు. దాంట్లో 600 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు కావచ్చు, అట్లాగే చిన్నారెడ్డి ఉన్నటువంటి టైంలో, అంటే రీసెంట్ గా 1990 తర్వాత నిజాం కాలం నాడు ఒక భవనం నిర్మిస్తే మొత్తం 9 బ్లాక్లు 5 లక్షల చదరపు అడుగుల గజాలు ఏవైతే ఈరోజు స్పేస్ ఉందో మొత్తం సచివాలయం స్పేస్ ఆ ప్రజా పరిపాలనకి అనుకూలంగా ఉంది. మంత్రులకు సంబంధించిన క్యాబిన్స్ ఉన్నాయి, అట్లాగే ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి మిగతా అధికారులతో పాటు సిబ్బందికి అనుకూలంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 290 పైగా ఉన్నటువంటి శాసనసభ్యులకి, అక్కడటువంటి వచ్చే ప్రజలకి, అడ్మినిస్ట్రేషన్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 23 జిల్లాలకి అనుకూలంగా ఉన్నప్పుడు 10 జిల్లాలుగా ఉమ్మడి 10 జిల్లాలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సరిపోదన్నది సరికాదంటూ, అట్లాగే
ఫిట్నెస్ లో కూడా వాళ్ళు ఇచ్చినటువంటి నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో కూడా దొరలుగా ఉంది దాని కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఎందుకంటే ప్యారలల్ గా పిటిషనర్లు కూడా కొన్ని రిపోర్ట్స్ సబ్మిట్ చేశారు, దాంట్లో బిల్డింగ్ సంబంధించిన ఫిట్నెస్ సంబంధించినటువంటి డేటాను కూడా ఇస్తారు, ఏ సంవత్సరంలో ఏ భవనాన్ని ఏర్పాటు చేశారు, అట్లాగే దాని ఫిట్నెస్ ఏంటి, దాని లైఫ్ స్పాన్, ఎందుకంటే ఒక భవనాన్ని నిర్మించే ముందు అది ఎంతకాలం వరకు దాని లైఫ్ ఇస్తుంది అనేది ఇంజనీర్లు దానికి అంచనా వేసి ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఆ పాత జీవోల్ని పాత రిపోర్ట్లను కూడా కోర్టుకు అందించారు కాబట్టి కోర్టు ఈ రోజు పిటిషనర్ల వాదనలతో పిటిషనర్ల పిటిషనర్